టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తో పాటు నిరుద్యోగుల బాధలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే పేరిట భారతీయ జనతా పార్టీ తలపెట్టిన నిరుద్యోగ మార్పుకు రంగం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు కాకతీయ యూనివర్సిటీ వద్ద మార్చ్ ప్రారంభమై హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిరుద్యోగ మార్చుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు. మార్చ్ విజయవంతానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు 4 రోజులుగా జిల్లాలో మకాం వేసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాష్ట నేతలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరు కానున్నారు.